నక్సలిజం శాంతి భద్రతల సమస్య కాదు, సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్య. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి దోచుకునే దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం విప్లవాల రణసూర్యుడు ఉదయించక మానడు, అర చేతిని అడ్డుపెట్టి ఆపాలన్నా ఆగడు. అయ్యా మీరు కూర్చోనండి, నేను మేకలు దొరకను కొండకెళ్తా. త్వరగా వెళ్ళమ్మా, బారెడు పొద్దెక్కింది. కొండారెడ్డి కూతురు కదా? అవునల్లుడా, నేను ఎదురు పడ్డదా దీని మీద? మంచిగానే ఉన్నది జంగిలీ కోడి. జంగిలీ కోడి అనుకున్నా, కొండ మిరపకాయ లెక్క ఉన్నది. కోరికితే కొండ మిరపకాయ కొరకాలి మావా. కూర్చోడు బాబులా, బిడ్డను తోలుకొత్త. అపో బిడ్డ, రా బిడ్డ, మంత్రి కొడుకు పెళ్లి చూపులకు వచ్చాడు, చూద్దు గట్రా. లండన్ దొరలాగున్నాడు. నా కొత్తయ్య ఆడితో పెళ్లి, ఆడు మా సెడ్డోడు. ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఆ రోజు మేకలు తోలుకొస్తున్నప్పుడు ఆడు నా చెయ్యట్టుకుంటే చెంప చెల్లు అనిపించి. మంచి పని చేశావు, ఆ చెంప దెబ్బ పెళ్లి దాకా వచ్చింది. అది ఆడ టెస్టింగ్ గట్ట. ఆ పరీక్షలో నువ్వు నెగ్గేవు తల్లే, మన పేరు పట్టణం దాకా మారుమోగిపోద్ది. ఈ పెళ్లి కాయ చేయమంటావా? నీ ఇష్టమయ్యా. నా తల్లి, నా తల్లి. మనో కొప్పుకుంది, మరి మంత్రి గారిని పిలిపించో. మంత్రి గారికి పురసతి ఆడి ఉంటది. నాస్తా న్యూయార్క్ లో చేస్తాడు, లంచ్ లండన్ లో చేస్తాడు, డిన్నర్ కి కరీంనగర్ కు వస్తాడు. అందుకోసమే కదా నన్ను తోలిండు. లగ్గం పెట్టి పగ్గం మన చేతిలో ఉండగా లగ్గానికి అయితే మరి ఎప్పుడు కావాలో చెప్పో, పెట్టిస్తా. లోనికి నడువు బిడ్డ, నీతో ముచ్చట చెప్పాలి కదా. ఏంటి బాబు చెప్పు. హై క్లాస్ సంబంధం చిక్కింది కదా అని హై పిచ్చిలో తూగుతున్నావు. తూకం సరిపోద్దని మైకం ఎక్కువైనంత మాత్రం చేత తూకాన్ని మరిచిపోతాననుకో ఎమ్మెల్యే బాబు. నా పేరు నడదంతా అల్లుడు పేరును పెట్టేస్తా. ఎక్కడ గుద్దమంటావో చెప్పు, అక్కడ గుద్ది పారేస్తా. మంత్రి
మంత్రి కొడుకు మనకు అల్లుడైపోయాడు. లగ్గాలు పెట్టించండి, బాజాలు మోగించండి. బాబు పొద్దున్నే వెళ్ళిపోతున్నావు. ఏ నీకు చెప్పాలా? మీ ఆనందంతో ముప్పొద్దులు హాయిగా గడిచిపోతాయని నేను ఆశపడితే పొద్దు పొడక ముందు వెళ్ళిపోతున్నావు ఎటు బాబు. నా పేరు దినేష్. దినం గడపడమే గాని తద్దినాలు పెడుతూ కూర్చునే తీరిక నాకు లేదు. అంటే నా కూతుర్ని వేలుకోవా బాబు? మా ఏలుబడిలో ఉన్న ప్రతి అమ్మాయిని మేము ఏలుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీ అమ్మాయిని మేము చేరదీస్తాం, సేద తీరుస్తాం. మరి నువ్వు తాళి కట్టావు కదా బాబు. తెంచేస్తే తెగిపోయే తాళికి జన్మజన్మల బంధం అంట కడతావా? ఊర్లో పోయి కనుక్కో. ఎన్ని మెడల్లోనే కట్టిన తాళులు తెగలేక ఊగుతున్నాయో. ఏడేడు జన్మలకి తోడు నీడగా ఉండాలని మూడు ముళ్ళు వేస్తారు. మనసు పడినప్పుడు ముండగా ఉండాలని ఎవరో మూడు ముళ్ళు వేయరు. మనసు మనసు కలిస్తే ఒక ముడి చాలు. నమ్మకం లేకే కదా మీ ఆడవాళ్ళు మూడు ముళ్ళు వేయించుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రి నోముకే నా కడుపు పండి కాయ కాస్తే దానికి ఏ పేరు పెట్టమంటారు, ఏ ఇంటి పేరు పెట్టమంటారో చెప్పి వెళ్ళండి. ఖాళీ బాటిల్లో మొలిచే పచ్చగడ్డికి ఏం పేరు? ఎవరు పేరు పెట్టుకుంటావో పెట్టుకో. ఉన్న స్థితి మరిచిపోయి అంతస్తు ఎగబడ్డందుకు నాకు భలే బుద్ధి చెప్పావయ్యా. నువ్వెంతమందికి తాడి కట్టావో కనుక్కోమన్నావు. అదే కనుక్కుంటే నువ్వెలా పుట్టేవో కనుక్కోవలసి వస్తుందిరా శంకర జాతికి పుట్టిన వంకర నా కొడక. అందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా కూతుర్ని తీసుకెళ్లి నీ దివాణంలో పెట్టుకుంటావో, లేక దివాణం వదిలేసి నా కూతురు పేరున పొలం దున్నుకొని బతుకుతావో అరక్షణంలో చెప్పకపోయావంటే నీ అంతు చూస్తాను. ఏం చేస్తారా? కూతుర్ని మనవాడి దాని బతుకుని బలి తీసుకున్న నిన్ను అమ్మకే బలిస్తాన్రా. ఈ కొండలిటిగా నీ నరిగి పోగులు పెట్టుంది. రేయ్, ఈ లగ్గం పెట్టించింది నువ్వు, ఈ పెళ్లి చేయించింది నువ్వు, మా బతుకుని పాడు చేసింది నువ్వు. ముందు నిన్నేసి ముందు నువ్వు నిలబడి నీకు జాగా చూసుకోరా కొండారెడ్డిగా. కాగితాల మీద నిశాని ఎప్పుడు కుదిరావో అప్పుడే నీ చేరు మాదైపోనాది. ముందు చేయలోంచి బయటికి వెళ్ళకపోతే వచ్చి మాత్రమే ఎక్కడ అంటారా? ఎన్ని గుంటలు నీకు? ఎవడైనా అడుగు ముందుకేస్తే జంతువుల్ని వేటాడేటట్టు వేటాడి పారేస్తాన్రా. రే కొండారెడ్డి, నువ్వు నన్ను గొడ్డలతో నరికి అమ్మవారికి బలి ఇస్తావరా? ఎన్ని గుండెలు నీకు? Thank you.
కర్తవ్యమనే తండ్రికి బాధ్యతనే తల్లికి పుట్టిన భరతమాత ముద్దు బిడ్డని. భరతమాతకి 90 కోట్ల మంది ఉన్నారు, అండ్లా నువ్వేమని బిడ్డ? పచ్చని చేలల్లో పడి మట్టగించే మీలాంటి గొడ్డుల్ని అడ్డుకోవటానికి వచ్చిన మనిషిని, అవినీతికి మొగుణ్ణి, కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ని అడగకుండానే పతా చెబితే అల్లునివని తెలిసేది కదా బిడ్డ. అవసరానికి వరుసలు కలుపుకుని మీ అవసరాలు తీర్చుకుందాం అనుకుంటున్నారా? అది కాదు. యు బెటర్ కీప్ యువర్ మౌత్ షట్. ఎంత ఇంగ్లీషు లో తీర్చేటువంటి ఇంగ్లాండ్ పోకపోయావా? ఏడెందుకున్నావు బిడ్డ? నీలాంటి వాళ్ళని చెప్పు తీసుకోవటానికి. పెట్ట లెక్క పిడికేడు లేడు, కొడతా కొడతానంటుండు, కొట్టినా కొడతాడు. మంది బలం చూసుకొని మనం ఎమర్జెంట్ గా సెటిల్మెంట్ పట్టా పుట్టించి ఈ భూముల్లో సెటిల్ అయ్యే వరకు మీనితో పెట్టుకోకూడదు అన్నాడు. బాస్టర్స్ బాబు, ఆ దుర్మార్గుడి పెళ్లి పేరుతో నా బిడ్డ మెడలో తాళి కట్టి నా మెడ కురితాడేసి నా పొలం కట్టుకుపోయాడు. ఇప్పుడు నా బిడ్డకు కాపురము లేదు, నాకు పొలము మిగల్లేదు. బాబు, నా బిడ్డ కాపురమైనా నిలబెట్టండి, లేదా నా పొలమైనా నాకు ఇప్పించండి బాబు. గోవింద గారు. గోవింద గోవింద గారు ఎందుకండి? గోవింద అనండి చాలు. వెంటనే కొండారెడ్డి గారి భూమి తాలూకు అడంగులను సిద్ధం చేయండి. భజగోవిందం గారు. అయ్యా, రేపే పంచాయతీ ఏర్పాటు చేయండి. అలాగేనండి. ఇది మీ దివాణం కాదు, వాది ఇక్కడున్నాడు, ప్రతివాదిగా అక్కడికి వెళ్ళి నుంచోండి. కొండారెడ్డి గారు, మీ ఫిర్యాదు ఏమిటి? బాబు, ఆడు మన్యం వచ్చాడు, నా బిడ్డను చూశాడు, మనసు పడ్డాడు, మనువాడాడు, తలంబ్రాలు పోసి తాంబూలాలు ఇచ్చాడు, రేత్రి దాని నోరంతా పండింది, తెల్లారుగానే తెల్లముఖం వేసింది. బతుకంతా నీతోనే ఉట్టికట్టుకు ఊరేగుతానన్న పెద్ద మనిషి ఉంచుకున్న దాని పోవేరి, దాని పేరునున్న భూమంతా కట్టుకుపోయాడు బాబు, కట్టుకుపోయాడు. ఇదంతా పెద్ద డ్రామా యాక్టింగ్ అండి. గోచిపాత పెళ్లి కొడుకు ఎందుకులే? గొట్టం ప్యాంటు పెళ్లి కొడుకుని కట్టుకుందామని పెద్ద మ్యాజిక్ చేసిందండి. దాని మ్యాజిక్ మూజిక్ కొడుతున్నాడు ఈడు. మూజిక్ సీతమ్మోరి గుడిసి ముందు బంగారు లేడిలా వచ్చిన మారీచుడు రణువు నువ్వే కదా? ఆ రావణాసుడికి నా బిడ్డను అప్పచెప్పింది. రావణాసురుణ్ణేరా, కట్టిన బట్టను విసిరేసినంత తేలిగ్గా కట్టిన తాళిని తెంచేయగలనరా? మీరు నన్ను ఏం చేయగలరా? నీలా బరి తగించిన వాళ్లకు ఉరి బిగించడానికే చట్టాలున్నాయి. మీరు తెంపిన తాళి బొట్లు, మీరు కార్పించిన కన్నీటి బొట్లు పుట్లు పుట్లు ధాన్యంగా మారి మీ గాదులు నింపుతాయని తెలిసే ప్రభుత్వం 70వ చట్టం తెచ్చింది. దాని నుంచి మీ గిరిజ నేతలు తప్పించుకోలేరు. యు కాంట్, యు కాంట్. అయ్యా, మీరు అధికారులు ఆర్డర్లు వేస్తారు. ఈ కొండారెడ్డి గారు తన భూముల్ని 99 సంవత్సరాలు కౌలుకి ఇచ్చినట్టు మాతాన లీజు పట్టాలున్నాయి. ఎలకబడ్డ ఏదోలికి ఎలిమిలేజ్ పెంచింది మేమండి. ఇప్పుడు మాకే ఎదురు తిరుగుతాను. మీరు చెప్పేదంతా అబద్ధం బాబు. ఇప్పసారా తాగే వాళ్ళకి గవర్నమెంట్ సారా మరిపి అలవాట్లో ముంచారు. గుప్పిడితో అప్పించి గోలుసంచులతో వడ్డీలు గుంచారు. నికాసైన సరుకు మా నుంచి తీసుకుని నకిలీ సరుకు మాకిచ్చి మోసంలో ముంచారు. జమానట్లున్నది. అవసరం తీరేదంక నవాబ్ సాహిబు, అవసరం తీరినంక పకీర్ సాహిబు. అవసరం తీరింది కనుకనే నీ అల్లుడు నా కూతురికి మొగుడు కాబెట్టున్నాను. మరేమంటాడు? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. కమ్ టు ది పాయింట్. మీరు తగులు ఆడుకోవటం కాదు. ప్రభుత్వ యంత్రాంగం మీ చేతుల్లో ఉంది గనుక మీరు రికార్డులు మార్చడంలో రికార్డునే సృష్టించారు. బట్ 1917 గిరిజన్ యాక్ట్ మీ లీజు కాగితాలు కాలదోషం పట్టించింది. డోంట్ ఫర్గెట్ దట్. అయ్యో, కొత్తగా కొమ్ములొచ్చే కోడెదూడకి జలబుట్టినట్టు కుర్రా పిసరు గనక గొప్పలు పోతున్నావు. చట్టాలన్నీ రట్టుకొట్టి ఒప్పగిస్తే మార్కులు రాయా? నేను ఎమ్మెల్యేని, మా బావ హోం మంత్రి. ఎరకనా సైంధవుని దంపనీకి సుదర్శన చక్రం అడ్డం పెట్టినట్టు మీ చట్టాలన్నిటికీ అసెంబ్లీలోనే అడ్డం పెట్టిపిస్తా. అల్లుడు, స్టాప్ దా. గిరిజనేతడు వయ్యుండి గిరిజనుడిగా చలామణి అవుతూ రిజర్వ్ టికెట్ మీద ఎమ్మెల్యే ఎలా అయ్యావు? మా నాయనమ్మ అమ్మదే రంప, దాన్ని కట్టుకున్నోంది కరీంనగర్. మా బామ్మర్దిది శ్రీకాకుళం, అసలైన కొండదొరలం.
మా తాత పరిగెలు ఏరుకోలేక పట్టం పోయిండు. నేను ఏరుకోని వచ్చినా, దాఖలాలు చూపించే టిక్కెట్ సంపాదించినా, ఎమ్మెల్యేనైనా అనుమానం వస్తే అసెంబ్లీలో అడగబా. అసెంబ్లీలో అడగాల్సిన అవసరం లేదు. హరిజనులకి గిరిజనులకి మేలు చేద్దామని గవర్నమెంట్ రిజర్వేషన్స్ చేస్తే గుడ్డోళ్ళ ఇస్తల మీద కుక్కలెగబట్టెట్టెగబడి ఇక్కడ భూములు తేరగా ఉన్నాయని మీ ముత్తాత గిరిజనుడయ్యాడా? పెట్టే తల్లులు 10 మంది ఉన్న వీధుల్లో బొచ్చ పట్టుకుని మాది మాదాకోళం జాతి తల్లి అని చెప్పుకుంటూ అడుక్కోవడానికి సిద్ధపడ్డావు కదరా. నీదొక జాతి, నీకొక నీతి. మిస్టర్, 24 గంటల లోపల నువ్వు కొండారెడ్డి భూముల నుంచి ఖాళీ చెయ్యాలి. అండర్స్టాండ్? ఐ హోప్ యూ బెటర్ అండర్స్టాండ్. తల్లి చూసుకుందాం బిడ్డ, చూసుకుందాం జాడిపోతావు నువ్వు. అండర్స్టాండ్? అండర్స్టాండ్. వాళ్ళ అక్కాయ్, అక్కాయ్. ఎవరండి మీరు? అడ్రస్ ఏమిటి అక్క? నిన్నటంకా నేను ఎవరును? ఇవాళ సంధి నేను నీ తమ్ముణ్ణి. మొత్తానికి బలి అల్లుండు కన్నాడక్క మా బావ. చూటూ పూటూ ఉండగానే సాటు దానే. రేపు మా బిడ్డ మీ ఇంటికి. మీ అమ్మాయి మా ఇంటికి రావడం ఏంటండి? ఏ బిడ్డ మీ ఇంటికి వచ్చినా బిడ్డ మా బిడ్డే కదా. ముత్యాలు తేలేదని మూతి దిప్పుద్ది, వంకీలు తేలేదని వంకర్లు పోతుంది, వడ్డాణం తీసుకురాలేదని బిడ్డలంత బొమ్మ పెట్టుడు మానేస్తుంది. ఈ కష్టం ఏ ఖాతాలో రాయలే? ఐఏఎస్ ఆఫీసర్ పోర్టల్ అంటే ఎట్లుండాలి, ఎట్లుండాలి? దొరికిపోయావు. Are you working for the government and the people? Or for the contractors and bandits? Tell me! Inspector, this is connived, contrived, concocted. Idi padakam prakaram panina vala. Kutra, tagil bhaji rajakiyo. No more explanations. Come on, move! Inspector! Inspector! Inspector, please! Inspector garu, idanjeyu. Papa maavadu mota kattukoledandi. Ee papa motanu maavadu chethala pettindi ina. Ayana arrest cheyandi. Teerpu teechesa? Nuvu emanna high court ah, supreme court ah? ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్న ఈ ముద్దాయి గిరిజనులను ఉద్యమాల పేరుతో గిరిజనేతరుల మీద దాడి జరిపించాడని, లంచాలు స్వీకరించాడని సాక్ష్యాధారాలతో రుజువైనందువలన ఇతన్ని సర్వీసు నుంచి తొలగించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను. మరియు ముద్దాయికి పై నేరాలకు 2 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. జడ్జి గారు, ఇది అన్యాయం. నా బిడ్డ నేరం చేయలేదు. అసలు నేరస్తులు మీ కళ్ళ ముందే ఉన్నారు. నా బిడ్డకి న్యాయం చేయండి. బాబు, గౌతమ్ బాబు, పిచ్చి నా గౌతమ్, నువ్వేదో చక్రం తిప్పితే ఈ గిరిజన జాతక చక్రాలు తిరుగుతా అనుకున్నావారా? కానీ నా ధనబలంతో నీ చక్రానికి అడ్డం వేయగలనరా? ఇవి నేనంటున్న మాటలు కావు, పురాణాలు చెప్తున్నాయి. లోకాల్ని పాలించే శివుడు వాహనం ఎద్దు, ఆ లోకాల్ని ఏలే విష్ణుమూర్తి వాహనం గద్ద. కాని కుబేరుడు వాహనం ఏదో తెలుసా? నరవాహనంరా. అంతలావు దేవుళ్ళే ఎద్దు మీద గద్ద మీద తిరుగుతుంటే డబ్బున్నవాడు మనిషి వీపిద కూర్చొని స్వారీ చేస్తాడు, మెడ విరిచి మాట్లాడతాడు, వెన్ను పొడిచి పని చేయించుకుంటాడు. అండర్స్టాండ్? నువ్వు నాకు ఇచ్చిన 24 గంటల కాలంలో ఆ భూముల నుంచి నన్ను బయట పంపలేకపోయాను. అదే 24 గంటల్లో నిన్ను. దట్స్ దినేష్. Oh,
తూపాకి రాజ్యములు అన్నో నువ్వు తూపాడు వైలేవరన్న అన్నా తూపాకి రాజ్యములు అన్నో నువ్వు తూపాడు వైలేవరన్న ఓరి అన్నన్న మాయన్న చదువులా పెద్దన్న అన్నన్న మాయన్న చదువులా పెద్దన్న ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదిరించరన్ను తూపాకి రాజ్యములు అన్నో నువ్వు తూపాడు వైలేవరన్న అన్నా గిరిజనులకు తిండి పెట్టాలని కలకటే రవగానే కలలెన్నో కన్నావు కొండ గిరిజనులకు తిండి పెట్టాలని కలకటే రవగానే కలలెన్నో కన్నా గుడ్డి న్యాయము నిన్ను గూనెరగొట్టింది గుడ్డి న్యాయము నిన్ను గూనెరగొట్టింది సత్యాన్ని నిలదీసి సంఖ్యలో వేసింది తూపాకి రాజ్యములు అన్నో నువ్వు తూపాడు వైదేవరన్నా అన్నా డబ్బు కట్టల చేసి రైతన్న దండల్ని మేడ మెట్టులు కట్టి కార్మికుల కండల్ని డబ్బు కట్టలు చేసి రైతన్న దండల్ని మేడ మెట్టులు కట్టి ధనికులు వరికాలు గర్జాలు పోతుంటే ధనికులు వరికాలు గర్జాలు పోతుంటే నిలదీసినందుకు నీ కన్ను పొడిచారు తూపాకి రాజ్యములు అన్నో నువ్వు తూపాను వైలేవరన్న అన్నా అందుకోసమే నువ్వు ఆయుధం సంధించి అడవిలో సూర్యుడై అవతరించారన్న అందుకోసమే నువ్వు ఆయుధం సంధించి అడవిలో సూర్యుడై అవతరించారన్న నరకంతకుని బట్టి నరుకుతానంటూ నరకంతకుని బట్టి నరుకుతానంటూ తూర్పు దారిని బట్టి తూపాకిది అన్న తూపాకి రాజ్యములు అన్నో నువ్వు తూపాను వైలేవరన్న అన్నా ఇప్పుడు నీ గురికి ఏమనిపిస్తుంది? పెళ్లి పేరుతో రోజుకో పసిడి మొగ్గను కాలరాసి భూముల్ని కాజేసి ధనమదంతో అధికారాన్ని హస్తగతం చేసుకుని చెయ్యని నేరానికి నన్ను దోషిని చేసిన ఆ దినేష్ గారి తల మాత్రమే కనపడుతుందన్నా. గుడ్, ఎన్నాళ్ళు నువ్వు అధికారంతో సాధించలేనిది, ఈనాడు ఆయుధం పెట్టి సాధించుదాం. చూపు మేరదాకా మందే. ఎవరు చెప్పాడు ఈ భూమి నీదని? ఈ భూమి అంతా నాది. చెమటోడ్చి పండించడమే కాదు, రక్తాన్ని చిందించి మా భూముల్ని మేము కాపాడుకోవడానికి సిద్ధపడ్డ ఎర్రసేన రాయి. Thank you.
వెళ్ళిపోయి నా కాడికి వెళ్ళిపోచ్చేసినారా? దొడ్లో 10 ఉరక మంచాలు ఎత్తాను, 10 పసుపు మూతలు కూడా ఎట్టేస్తాను. తాళం చేసి తలకి ఒంటి నిండా పసుపు ఎట్టేసుకోండి. పడి 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 సప్పుడు చేయకు. పసుపు రాసుకోవాల్సింది మీ హోమ్ డిపార్ట్మెంట్. మమ్మల్ని అంటవేంది? 4 బస్సులు పోలీసు వాళ్ళని పంపించి ఇంకా కొండలు ముచ్చట ఏందో చూడు. హరిజనులకి గిరిజనులకి మనమే ఎనకదండని చెప్పి తొడగొట్టి పార్టీ ఎట్టి మెజారిటీ సాధించి సీట్లో కూకున్నావా? మరి అలాంటప్పుడు ఆ గిరిజన వాళ్ళకి మనమే ఏదైనా ఆలు తలపెడితే అపోజిషన్ రివర్స్ అయిపోయి మన పడవకే ఎసరెట్టేస్తారా బావా? అని చేత ఇదిగో చూడు, పవర్ లో ఉన్నవాడు ఎవడో ఇలాంటి యాదవ పనులు పబ్లిక్ గా చెయ్యకూడదు. చెయ్యకూడదు చెయ్యకూడదు అంటూ ఎన్నుకున్న వాళ్ళు కన్నుగిట్టినట్టే ఎన్నుకున్న వాళ్ళు గిట్టుతున్నాం. అందుకనే వాళ్ళు ఎరసన పెట్టి మమ్మల్ని ఎడబెడ వాయించేస్తున్నారు. ఏడిసారు గొడవ ఉన్నవాడల్లా ఓ పార్టీ, బలం ఉన్నవాడల్లా ఓ సేన ఎడతారా? మరి మీరు కూడా నువ్వు భూసేన ఎట్టండి, నేను చూసుకుంటాను. ఏంది నువ్వు చూసుకునేది? అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకోవాలి. ఏం మద్రక్ చేస్తున్నావా? ఎవరు అనుకుంటున్నావు? కొండోళ్ళు బాణాలు బల్లెలు తీసుకుని అడవి పందుల్ని షికారు చేసినట్టు మనుషుల్ని షికారు చేస్తుండ్రు. కనబడతలే? కనబడుతుంది. నీకందరికీ ఇప్పుడే తుపాకీలకి లైసెన్సులు ఇప్పించేస్తా. మన భూముల్లోకి అడుగెట్టిన కొండ ఎదవల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చండి. కొండ మనుషులారా, మా భూముల నుంచి మీరు బయటకు వెళ్ళకపోతే ఈ తుపాకులతో మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాం. వీళ్ళెవరా? మీరు ఎక్కడ వెళ్ళా ఉన్నారు? కాదు నక్సలైట్ అయ్యి బాబోయ్. తీసుకోమ్మ ఈ జెండాను తీసుకుని వెళ్ళి మీ భూమి సరిహద్దుల్లో పాతు. మీలో ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారో మీ గుండెల్లో తోటాలు తిరుగుతాయి. వెళ్ళమ్మా వెళ్ళు. బాబుగా మాకెంతో మేలు చేశాం. ఈనాడు అన్నవై మా భూములు మాకు దక్కించాం. చూడకుండా అలా అనకూడదు, అది నా బాధ్యత. రైతు కూలీ సంఘం అన్నా, నేను మీతో వస్తానన్నా. మంచి మార్గాన్ని అన్నుకున్నా ఎల్లు తల్లి. చూడు బాబా చూడు, ఎంత దారుణంగా చంపిండ్రు. ఒరే బాబు, ఒరే బాబు, అరే ఒరే ఒరే బాబు, ఒరే ఒరే, నీ అంత గౌరవం జరిగిపోనాదిరా. ఒరే బాబు, నీ తరాలకి సరిపడ్డ ఆస్తిని కూడబెట్టానురా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయిరా బాబు. నీ చేత తలకొరివి పెట్టించుకోవలసిన నేను, నేనే నీకు తలకొరివి పెట్టాల్సి వచ్చిందిరా నాయన. ఒరే బాబు.
నీకు గన్ను లైసెన్స్ ఇప్పించింది, వాళ్ళని చంపుతామనుకున్నాను కానీ వాళ్ళ చేతుల్లోనే చస్తామనుకోలేదు నా నాయన. ఒరే బాబు, అడివంతా ఆక్రమించుకుందామని అడ్డమైన వాళ్ళందరికీ తుపాకులు ఇచ్చాడు. ఆఖరి కొడుక్కి ఆరు అడుగులు నేల మిగిలింది. కొండనాలకి మందిస్తే ఉండనాలకు విడిందంటారే అదే ఇది. నా కొడుకు చావుకు కారకులైన ఆ గిరిజనులను ఆ అన్నంలో పట్టుకొని కొట్టుకెక్కించి వాళ్ళకి ఉరిశిక్ష వేయిస్తావో లేదా వాళ్ళందరినీ చంపి ఆ శవాలు తెస్తావో నాకు తెలుసు. ఈ అడవి అడవి అంతా తగలెట్టేసైనా సరే ఆ అడవి దివిటీల్ని ఆర్పేయాలా. ఎలా చనిపోయాడ్రా? మీరు కొట్టిన దెబ్బలకే సార్. ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఎస్ సార్. వెళ్ళండి, మన ఫోటోగ్రాఫర్ని పిలుచుకురండి, విప్లవ సాక్ష్యం తీసుకురండి, బాంబులు పట్టుకురండి. ఎస్ సార్. ఇలా బాంబులు ఆ తుపాకీ చేతిలో పెట్టు, కొడతీవాయ్. ఎన్కౌంటర్ అంటే ఇది. ధాన్యాగారులు కొనగొట్టండి, లేనోళ్ళు కొడుపు నింపండి, ఆకలి దారి చెయ్యండి. ఇంతకాలం నిలువున వాళ్ళది దోచుకుంటూ నువ్వు బతుకుతున్నావు, ఇవాళ వాళ్ళది వాళ్ళు తీసుకుంటూ ఉంటే నీకు బాధగా ఉందా? ఎస్ఐ శేషగిరిని అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయి. ఎందుకు? మీరు చేసే అక్రమాలకు వాడి అధికారాన్ని జత కలిపి ఎన్కౌంటర్ పేరుతో పండైన చంపిన ఎస్ఐ శేషగిరిని వాడి కాకి మొకని అదే ఎన్కౌంటర్ పేరుతో ఖతం చేయడానికి. హలో, ఎస్ఐ గిరి స్పీకింగ్. ఎమ్మెల్యే గారా, నగదు సార్. ఏమిటి, నగదు పట్టించుకున్నారా? తలపేశారు కదా, గుళ్ళం పెట్టి తాళం వేసేయండి. మేము వచ్చేస్తున్నాం, మేము వచ్చేస్తాం. ప్రమోషన్, ప్రమోషన్. నారాయణ, నారాయణ. లాస్ట్ కావాలి, ఆ శాస్త్రీయ కథం కావాలి. అలాగే
సామాను. అయ్యో శేషగిరి, అయ్యో శేషగిరి, ఎంత ఘోరం జరిగిపోలేదయ్యా. అయ్యో ఆ పోలీసులు, నా పోలీసులు ఎంతమంది చచ్చిపోయినారు. ఆ నక్సల ఇడ్లీలందరినీ ఎంత దారుణంగా సంపించినారు నా కొడుకుల్ని, నా బిడ్డలు అయిన ఆయన బాబాయ్. మన డిపార్ట్మెంట్ లో ఇవాళ ఐదుగురు చచ్చిపోయినారు. కాదు, మన కుటుంబంలోనే ఐదుగురు సోదరులు నక్సలైట్లకు బలైపోయారు. ఇక్కడ పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉందని, చెట్టు చాటున, గట్టుమాటున, పుట్టమాటున ప్రమాదం పొంచి ఉందని, ఈ అరాచకృత్యాన్ని అణిచేయండి అయ్యా అని పంపితే ఐదుగురు నిండు ప్రాణాలని బలిపెచ్చారా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా ఎందుకు జరిగిపోరా? ఏం చేయమంటారు సార్? వాళ్ళ జిత్తుల ముందు మా ఎత్తులు పనిచేయడం లేదు. మాకు అంగబలం, ఆయుధ బలం సరిపోవటం లేదు. నీలాంటి అసమర్థులు ఉండబట్టే మా హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యం అయిపోనాది, మా ప్రభుత్వం అపాసుపాలైపోతున్నది. నా కొడుకులు చంపేసి, మీ సహచరులను చంపేసి ఇంతటి మరణ హోమాన్ని చేస్తున్నటువంటి ఆ నక్సలైట్ అంత చూస్తాను. కండబలం, గుండె బలం, అంతకు మించి బుద్ధి బలం ఉన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ విక్రమ్ను ఈ అక్రమాలను అణిచివేయమని అధికారిగా నియమించేస్తాను. ఎంత పని చేశావు? గుండుకు దొరికిన శత్రువుని జారి విడిచావు, ఏమైంది నీకు? చెప్పు ఏమైంది నీకు? హీస్ మై ఫాదర్, నా తండ్రి,
ఎస్పి మీ నాన్న. అవునన్నా, హీస్ మై ఫాదర్. చూస్తూ చూస్తూ ఆయన గుండెల్లో గుండు దించలేకపోయారు, తుపాకీ దారి విడిచారు. నీ చేయి వణికింది, నీ గుండె బెదిరింది, ఉద్యమం ఒక మెట్టు జారింది. ఐ నో బ్లడ్ ఈస్ థిక్కర్ దన్ ద వాటర్, బట్ ది రివల్యూషన్ ఈస్ థిక్కర్ దన్ ద బ్లడ్. నువ్వు ఉద్యమానికి పనికిరావు. అవుట్. అన్నా, ఎస్పి నీ తండ్రి గనుక నువ్వు కాల్చలేకపోయావు, అదే స్థానంలో మనకు ఎస్పీ ఉంటే నిర్దోషంగా కాల్చుండేవాడివి. అవునా అన్నా? అన్నా అంటున్నావు. నీ అమ్మకు నేను తొలిబిడ్డనా, లేక మా అమ్మకు నువ్వు మలిబిడ్డవా? అన్నా అంటున్నావు. మనందరం ఉద్యమ తల్లి బిడ్డలం, ఈ ఎడకి అన్నలం. రేపు కొత్త సూర్యుడు ఉదయిస్తే ఆ వెలుగుకు పూతారులం. మనం అతుక్కోవలసింది రక్తబంధానికి కాదు, సిద్ధాంతానికి కొట్టుబడాలి, ఉద్యమానికి అంకితం కావాలి. బంధం ప్రతిబంధకమైంది. ఒక్క క్షణం, తుపాకీ గురి తప్పింది. ఈసారి తప్పదు. ఉద్యమమే నా తల్లి, ఉద్యమమే నా తండ్రి. ఎక్కడున్నారా అమ్మాబు? శాంతి, శాంతి బాబు ఎక్కడ కనిపించలేదండి. తెలుసు. అవును, మీరు మీరేంటిలా వచ్చారు ఇక్కడ? నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉంది. హోమ్ మినిస్టర్ కొడుకుని చెప్పిన నక్సలైట్ రాచుకి తెలియలేదు. వాళ్ళని పట్టుకోవడం కోసం యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆఫీసర్ గా వచ్చాను. మీరు జరపబోయే మారణ హోమంలో అడివంతా అగ్నిజ్వాలలు రేగిన నా కడుపులో చెలరేగుతున్న మెంటలకు సమాధానం కావు. ముందు ముందు మన బాబా చెక్కి తెలుసుకోండి. మేము ఆశించినట్టు నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు నువ్వు నిజాయితీతో పనిచేసి గొప్పవాడు అనిపించుకోవాలి. ఓకే? ఏమిటండి, డ్యూటీలో ఆర్డర్స్ జారీ చేస్తున్నట్టు అప్పగింతలు చెప్తున్నారు. అబ్బాయితో మీరు రావటం లేదా? అది కాదు, బోల్డెన్ పనులు, ఆఫీస్ వ్యవహారాలు. ఏ విద్యాడి, మీకెన్ని పనులున్నా ఆ పనులన్నీ వదులుకొని మీరు రావాలన్నా నేను రానివ్వను. నో ఛాన్స్, నో ఛాన్స్. అదేమిట్రా? అవును డాడీ, ఎక్కడన్నా ఏ అవాంతరం ఉన్నా జరిగితేనే కదా మీరు అడుగుపెట్టేది. నేను ఆఫీసర్ గా వెళ్లే ప్రాంతంలో అలాంటివి ఏం రానివ్వను. ఇక మీరు వచ్చే ఛాన్స్ ఏముంటుంది? దట్స్ నైస్, బ్రిలియంట్. ఇంటికి వెళ్దాం పద. అమ్మని తీసుకుని ఎస్పీ ఇంటికి వెళ్తాడు. ఆయుధాలు స్వాధీనం చేసుకోవడానికి ఇదే సమయం. కమన్ క్రాంతి, నీ తల్లిదండ్రులను చూసిన తర్వాత కూడా పోరుబాటలో ముందుకు మన ఉద్యమం ఎప్పుడూ నీకు రుణపడి ఉంటుంది. కమాన్.
అమ్మమ్మ ఆగనదీకమ్మ మా ఉద్యోగాలు పోతాయి. బయట ఎవరు గార్డు లేరు. సరౌండ్ క్యాంప్. తుపాకులు తీసుకోండి. అందరి చేతిలో ఉన్న తుపాకులు కింద పారే. పోయి అగ్గిపొలాల రామి అడివి దివిటీలు ఇప్పుడు ఈ ఆయుధాలు ఎత్తుకుపోయి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్నది మీ ప్లాన్ అవునా? అది మీకు సాధ్యం అవుతుందనేనా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం ఉండదు. చాణక్యుడు నందుల్ని రాజ్య పరిష్కరణ చేసింది, సోదరులకు రాని వియత్నం అగ్రరాజ్యాన్ని తరిమికొట్టింది ఆ విశ్వాసంతోనే. అసలు ఈ ఆయుధాలతో ఏం చేస్తారు? అమాయకులు చంపుతారు అంతేగా. సీతను ఎత్తుకుపోవడానికి దుష్టుడైన రావణుడు కూడా సాధు వేషంలోనే వచ్చాడు. మీరు చెప్పేవాళ్ళు అమాయకుల్లా కనిపించేవాళ్లే, కానీ అమాయకులు కారు. అటువంటి వాళ్ళని తొదముట్టించడానికే మేము సాయుధ పోరాటం చేపట్టాం. పావు తన పిల్లల్ని తానే తిన్నట్టు విప్లవం తన బిడ్డల్ని తనే కబలిస్తుంది. కానీ పుట్టబోయే బిడ్డలకది బంగారు భవిష్యత్తునిస్తుంది. పొడమి తల్లిని రక్తసిక్తం చేసి ఆ నెత్తుడి చారికలతో చరిత్ర పుటలు నింపడమేగా మీరు సాధించబోయే బంగారు భవిష్యత్తు? కుత్తుకులను కోసి కొత్త వ్యవస్థను నిర్మించడం కాదు. మీరు సాధించాలనుకునే ఏ మార్పు అయినా సరే అహింసా మార్గంతో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సాధించాలి. నోటితో అహింసను బోధిస్తూ నొసటితో బాంబులు విసరడమే కదా మీ ప్రజాస్వామ్యం. ఓటు కోసం తోటా పేల్చే గుండా రాజకీయ నలమేదమే కదా మీ ప్రజాస్వామ్యం. ఓటు తోట అయింది, గుండాలకు కోట అయింది, ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం నరవల్లే కోరుకుంటే నరహంతకులైన మీరంతా నోరు విప్పే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని కుక్కలుగా చెట్టు కాల్చి చంపిన అడిగేవాళ్ళు అని మీ ఎన్కౌంటర్లు లాకపుడెత్తలే చెబుతున్నాయి. అది మీ భ్రమ. పిచ్చి కుక్కల్ని పట్టుకోవడమే గాని కాల్చడం మా సిద్ధాంతం కాదు. మరి ఎన్కౌంటర్లన్నీ ఎవరి అకౌంట్ లో వేద్దాం అనుకుంటున్నారు? అసలు మీ ఎన్కౌంటర్ లో హోమ్ మినిస్టర్ కొడుకుని చంపేటవరు. ప్రాణభయంతో కాళ్ళు వణుకుతూ తల వంచుకు నిలబడ్డా నువ్వు కూడా నక్సలైటివేనా? చెప్పు, మీలో ఎవరు చంపారు అతను చెప్పు. ఎన్నేళ్ళైందిరా నీ మొహం చూసి. తప్పిపోయావనుకున్నాం గాని ఇలా దోవ తప్పుతావనుకోలేదురా. ఎందుకురా నిన్ను చదివించింది? ఎందుకురా నిన్ను పెంచి పెద్ద చేసి ఒక ఆఫీసర్ చేసింది? జనానికి తోడుదేడగా ఉంటావని ఆశిస్తే ఆ జనం రక్తం తాగి తోడేళ్ల గుంపులో చేస్తావురా నువ్వు. నిన్ను కన్నందుకు నీ తల్లి ఏడవాలా? ఆవిడ మెడలో తాళి కట్టినందుకు నేను ఉరేసుకుని చావాలా? చెప్పరా. అక్కడ నీ తల్లి నీ ఫోటో పట్టుకుని నిన్ను వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతుంటే జనం పిచ్చిదేమో లెక్క చేయడం లేదురా. అలాగే నీ తల్లి, అలాగే నీ తల్లి అన్న ఉద్యోగానికి వచ్చాడు, నా పెళ్లి ఖాయం అనుకుంటుంది నీ చెల్లి, రిటైర్ అయిపోయి కుర్చీ కతుక్కుపోయిన నీ తండ్రి, వీళ్ళందరి కన్నీళ్లతో ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చి ఈ దేశం బతుకులు బాగు చేస్తారా మీరు? What kind of a paradise are you going to create? చెప్పండి, మీరు ఎవరు హోమ్ మినిస్టర్ కొడుకుని చెప్పారు? శిక్ష తగ్గించి ఏర్పాటు చేస్తాను. చెప్పండి 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 మీరు ఎవరు చెప్పారు? అజ్ఞాతవాసంలో వేషం కట్టిన బ్రహ్మల విరా నువ్వు. చెప్పు, హోమ్ మినిస్టర్ కొడుకుని చంపింది ఎవరు? అర్థరహితమైన ఆందోళన చేపట్టి అరాచకం అలజడి ఊపిరిగా బతుకుతున్న నీకు హోమ్ మినిస్టర్ వలపన్నను డిస్మిస్ చేయగానే ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది. ఆ టైంలోనే, కరెక్ట్ గా ఆ టైంలోనే ఈ సత్యం పాటలు విని నేను బెత్తరపోయాను.
ఎర్రపాట ఆలాపన నన్ను వెరెక్కించింది. సోషలిజం మనపల్లి మేరలోనే ఉందని నమ్మాను. భూతల స్వర్గం భూతద్దంలో కనిపించింది. ఇప్పుడు డాడీ ఇప్పుడు తెలిసింది భూతల స్వర్గంలో భూతాలే రాజ్యమేలుతున్నాయని. టపాకాయలతో కాకుండా తుపాకులతో కూడా దీపావళి చేసుకుంటారని. పారిపోవడానికి మార్గం దొరక నేను వీళ్ళనే పట్టుకుని పాకులాడుతున్నాను. ఒకసారి పారిపోదాం ట్రై చేసండి డాడీ. ఐ సీన్సర్లీ డిడ్ ఇట్. కానీ చంపేస్తానని వీళ్ళంతా బెదిరించారు నన్ను. డాడీ ప్లీజ్ డాడీ నన్ను కాపాడ్డాడే. ఈ భూతాల నుంచి నన్ను కాపాడ్డాడే. డాడీ నన్ను కాపాడ్డాడే. డాడీ డాడీ కాపాడ్డాడే. డాడీ డాడీ నాన్న అని పిలవాలని నాకు ఉంది. వద్దు పిలవద్దు అని నువ్వే అన్నావుగా. దించండి మీ తుపాకులు లేదా మీ ఎస్పీని దుట్లో దిగుతాయి ఈ తుపాకీ గుళ్ళు. ఇప్పుడు అర్థమైందా ఎస్పీ గారు నేను అర్జునున్న గృహంలో? సార్, సాచి చెంపదెబ్బ కొడితే నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ వీళ్ళు కొట్టిన దెబ్బకి సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ కనిపిస్తున్నారు. ఏమండి బాబు జాడేమైనా తెలిసిందా? ఇన్నాళ్ళు వాడేమైపోయాడో తెలియక ఇచ్చాం. ఇప్పుడు వాడేమయ్యాడో తెలిసి ఏడవలసి వస్తాం. ఏమండి మన బాబు కనిపించాడా? ఎక్కడున్నాడండి? ఎలా ఉన్నాడండి? ఏం చేస్తున్నాడండి? ఏమని చెప్పమంటాం? కలెక్టర్ అయ్యాడని చెప్పనా? గవర్నర్ అయ్యాడని చెప్పనా? మిలిటరీలో చేరి దేశం కోసం రక్తం ధారపోస్తున్నాడని చెప్పనా? ఏమని చెప్పమంటాం? ఏమండి మన రక్తం పంచుకు పుట్టిన వాడు రక్తం తాగే రాక్షసుల్లో చేరిపోయాడు. నక్సలైట్ అయ్యాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వాడెక్కడున్నా మన బిడ్డ కదండి. నచ్చ చెప్పి తీసి రావచ్చు కదండి. వారికి నచ్చ చెప్పడేమిటి? డెడ్ ఆర్ అలైవ్ పట్టి తీసుకొచ్చి చట్టానికి అప్పగించడమే నా బాధ్యత. ప్రభుత్వం ఏముంటుందో తెలుసా? సజీవంగా పట్టి అప్పగిస్తావా, పారిగట్టి శవాన్ని మోసుకొస్తావా అంటుంది శాంతి. నన్నేం చేయమంటావు శాంతి? అంత కడుపు తీపి లేని వాడు ఆ రోజు నా కడుపు మీద తండ్రి ఉండొచ్చు కదా. తన చూల బిడ్డ తల నరిగడానికి సిద్ధపడ్డా మిమ్మల్ని. చట్టానికి పట్టెవడమే నా డ్యూటీ. వాడిని పట్టుకు తీర్తా. ఒరే మాస్తాను, రక్షణ బాధ్యత వహించి కాయలు గాయవలసిన నీ భుజాలు ఈ నిచ్చిన మైదా డబ్బా మొయ్యి లేక పుండ్లు పడిపోతున్నాయి. ఏంది బొంగి నగ్జలైట్లు? అవును మరి అమ్మ, మనం నగ్జలైట్లు అయినా బాగుండేది. తలకాయలు పోయినా పిల్లం పిల్లలకి లక్ష రూపాయలు మిగిలేది. తోసిస్తే తోసేసావు కాని బావు, ఈ అంటిస్తున్నదేందే? రామాయణమా, భారతమా, విశ్వామిత్ర ఏందే? ఓరి పేపా కొండిగా, వాళ్ళలో ఎవరిని పట్టుకున్నా లక్ష రూపాయలు ఇస్తుంది ఆ గవర్నమెంట్. అయ్య బాబు లచ్చే, లచ్చనగానే చూడాడు బొచ్చిన ఎక్కబడిసింది. దొంగెవరో దొరెవరో బడాచోరెవరో దేశభక్తుడెవరో దేశద్రోహ ఎవరో తెలియటం లేదు. ఈళ్ళలో ఎవరిని పట్టుకుంటే లచ్చిస్తారు బాబు? నంబర్ వన్, వీడి నీకు దొరకడు. నంబర్ టూ, వీడిని పట్టుకుంటే లక్ష. నంబర్ త్రీ, వీడిని కంటే కనపడు. నంబర్ ఫోర్, వీడిని పట్టుకున్నా లక్షే. నంబర్ ఫైవ్, వీడి చెక్కడ దొరకడు, ఇంకేం పట్టుకుంటాను మొహం. నంబర్ సిక్స్, ఒరే సిక్స్ను పట్టుకున్నామంటే లక్షాధికారి పోతారా? లక్షాధికారి పట్టుకోరా, పట్టుకోరా, నువ్వైనా పట్టుకోరా. అయ్యా పోస్టర్లు అంటించడం మా వంతు, పట్టించడం మీ వంతు. పట్టించరా మస్తాను పాడెత్తు. పోలీసు ఉద్యోగాలు చేస్తున్నాము, శవాలు మోస్తున్నాము, అర్థం కావటం లేదు. అమ్మా నిన్ను అప్పగిస్తే లక్షిస్తారు కమ్మా. అన్నా నీ ఆచూకి చెబితే లక్షిస్తారంట. బాబు
నువ్వు బతికినా చచ్చినా నిన్ను అప్పగిస్తే లక్షిస్తారంట. లక్ష నేను లక్షాలుగా అయిపోతానంట. మా భూముల్ని కాజేసిన భూస్వాముల్ని ఇదేంటని అడిగిన ప్రభుత్వం మా భూముల కోసం పోరాటం జరిపిన మా అన్నలను పట్టిస్తే లచ్చలు ఇస్తారంట. లచ్చలు చీనియమ్మ, మా అన్నల ప్రాణాల ఖరీదు కట్టి మీరిచ్చే లచ్చ నా బొచ్చుత సమానం. తలకాయలకు రేటు కట్టి బజార్లో పెట్టి బోర్డులు పెట్టి మిమ్మల్ని అభిమానించినందుకు మీ ఆచూకీ చెప్పనందుకు గూడాన్ని మదమెక్కిన ఏనుగులా దున్ని పారేశాడు బాబు, దున్ని పారేశాడు బాబు. దొరికిన వాళ్ళని చితక బాధేసి ఏళ్ళలో ఎక్కించి జైలుకు లాక్కుపోయాడు బాబు. మీకు ఆహారం ఆయుధాలు అందకుండా చేసి ఈగను కూడా దూరకుండా చుట్టుముట్టి అల్లకల్లోలం చేస్తున్నాడు. తప్పించుకుని వచ్చేసరికి చాలా కష్టమైపోయింది. ఉద్యమాన్ని మొదలంటా పెకలించాలని వ్యూహాలు పన్ని మన ఉద్యమం ఉనికికే ప్రమాదం తెచ్చా ఎస్పీని ఆ ఎస్ఐ శేషగిరి స్థానానికి పంపించాల్సిందే. అన్నా, మంది మార్బలంతో నా ఎస్పీని అంతం చేయడం శేషగిరిని చంపినంత సులభం కాదు. ఎందుకు కాదు? ఎన్ని బందోబస్తులున్నా ఎస్పీని క్యాంపుతో సహా సమూలంగా నాశనం చేయడానికి దాడికి కావలసిన బాంబులు ఆయుధాలు సిద్ధం చేయండి. ఏంటి పద్మక్క, నిద్రపోకుండా ఇలా వచ్చా? అన్నా, నువ్వు చాలాసేపటి నుంచి గార్డ్ చేస్తున్నావు, కాసేపు నేను గార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ. मिलने के लिए आया है साहब. अंदर भेजो. हाँ साहब.
లేక అలియాస్ పద్మక్కకు దిక్కు తోచలేదా? లొంగిపోతున్నాను కాబట్టి. అంటే మీ ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్నావా? నా వాళ్లకు గుండెపోటు పొడవలేక. మరేం సాధించాలని వాళ్లతో కలిశాం? తరతరాలుగా తలదించుకుని బతుకుతున్న మమ్మల్ని తల ఎత్తుకు బతకమని నేర్పించిన అన్నలతో చెయ్యి కలిపాను, తుపాకీ పట్టాను. మరిప్పుడెందుకు తల ఉంచావు? తుపాకీ ఎందుకు దించావు? ఎప్పుడో చూసే స్వర్గం కోసం ఇప్పుడు మా గూడాన్ని శ్మశానం చేసుకోలేక. ఏమండి ఎస్పీ గారు, మమ్మల్ని చంపకండి. తల్లికి బిడ్డ లేకుండా, బిడ్డకు తల్లి లేకుండా చేయకండి. మీరు మీ నక్సలైట్లు మట్టి ఒకలవండి, మా గూడల్ని మాత్రం శ్మశానం చేయకండి. మా గూడల్ని మాత్రం మట్టిలో కలపకండి, మీకు దండం పెడతాను. నీ వాళ్ళ కోసం ఇంత బాధపడుతున్నావు కదమ్మా, నీ వాళ్ళ కోసమే. మంత్రి కొడుకు దినేష్ చంపిన వాళ్ళు ఆచూకీ చెప్పు. ఈ క్యాంపులుండవు, ఈ కాల్పులుండవు. చెప్పమ్మా. నాకు తెలియదండి. చెప్పమ్మా. నాకు తెలియదండి. అమ్మా, నీ ఒక్క నోటి మాటతో 100 తోటాలు ఆపగలవు. చెప్పమ్మా, చెప్పమ్మా. అడవిలోకి వెళ్ళి పులులతో చేయగలిపావు, ఇక్కడికి వచ్చి సింహం నోట్లో తలపెట్టావమ్మా. చెప్పక తప్పదమ్మా. చెప్పమ్మా, చెప్పు. గుండెల్లో కనికరం ఉన్నా, ఈ ఖాకీలో డ్యూటీ ఉందమ్మా. నీ చేత చెప్పించక తప్పదు. సార్, నాకేం తెలియదు సార్. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు.
Idiot! This is bulletproof! Daddy! Shut up! మీకు ఏకే 47 గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలియదు. అడవుల్లో ఉన్న మీ దళాలన్నీ? తెలియదు. ఊళ్ళలో ఉండి మిమ్మల్ని సింపతైజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? తెలియదు. టోటల్ గా మీ స్థావరాలన్నీ ఎక్కడెక్కడున్నాయి? తెలియదు. దేశంలో ఉన్న ఏ తీవ్రవాదులతో మీకు సంబంధాలున్నాయి? తెలియదు. ఏ దేశాలు మీకు సహకారాన్ని అందిస్తున్నాయి? తెలియదు. హోమ్ మినిస్టర్ కొడుకును చంపింది ఎవరు? తెలియదు. నీకు తెలుసు, చెప్పు. చెప్పు చెప్పు. మిస్టర్ ఎస్పి, ఇట్స్ ఎక్సలెంట్ టు హ్యావ్ జైంట్ స్ట్రెంగ్త్, but it is silliness to use it like a giant. And eppudo cheppadu Shakespeare, chattaniki rakshasa balam undatam chaala goppa vishayam, kaani danni vichakshana rahitanga nirlajjaga nirankusanga prayoginchadam rakshasame avutundi. ee rakshasa rajyavantham ayye roju enta dooramlo ledu. you had interrogated me on my revolutionary path. Now I am interrogating you. What are you? A police officer to protect this country, this society, and these people. Now what's this? What's this? Tell me. నా కొడుకును చంపింది నీ కొడుకే అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నీ పరిస్థితి అరికత్తల్లో పోక చెక్కలాగైపోతే నా పరిస్థితి అధికారంలో అంధకారం అయిపోనాలి. మమత మమకారం నీ మనస్సును పిండేస్తే పగా ప్రతీకారంతో నా గుండె మండుకుపోతున్నది. ఇప్పుడు నీకు కావలసింది నీ పేగు బంధము కాదు, నాకు కావలసింది నా కడుపు పంట కాదు, కర్తవ్యం. అంచేత ఈ లూప్ హోల్స్ అన్నింటినీ బయటికి లాగేయాలంటే నీ కొడుకుని నువ్వే చేస్తావో నాకు తెలుసు, కానీ మొత్తం సీక్రెట్స్ అన్ని బయటపడాలి. ఆడుగాడు చెప్పనన్నాడో అరిసేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేమని కేకలేసే ఓడు మళ్ళీ సూర్యుడిని చూడకూడదు. కాంపౌండర్, కానిస్టేబుల్, 13 బిలు. ఆయన కాకృత్యాలు కూడా తీర్చుకొని ఇవ్వరా? బాత్రూమ్ కి ఇంతమంది వెళ్ళాలా? ఒక్కరు చాలు, అంత వెళ్ళిపోండి. తీసుకెళ్ళండి, మీరంతా లోపలికి వెళ్ళండి. దేనండి బాత్రూమ్?
ఓ ప్రముఖ నక్సలైట్ నాయకుడు హాస్పిటల్ నుంచి ఫరారు, మరో ప్రముఖ నక్సలైట్ నాయకురాలు, ఇంకా కొంతమంది నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగుబాటు. నిజమైన దేశభక్తులారా స్వాగతం. వారిని నువ్వు నక్సలైట్వేనా? నువ్వు నువ్వు నక్సలైట్వా? నువ్వు అమ్మ భరతమాత, గంగని కన్నావు, కావేరిని కన్నావు, ఇట్లాంటి బేవార్ శతంలో కూడా కన్నావేందమ్మా? అయ్యా, నిన్ను పిక్ పాకెట్ కేసు కింద 20 సార్లు జైల్లో దూచా, నువ్వు నక్సలైట్వే? ఏరా, మర్డర్ చేసి పత్తా లేకుండా పోయి బొక్కలో పడకుండా పక్కన ఎక్కకుండా పక్కా ప్లాన్ వేసి నక్సలైట్లని లొంగిపోయావు. నక్సలైట్వరా? కాసాయోళ్ళు అహింస గురించి చెప్పినట్టు, డబ్బా గదవులు దిబ్బెలను పట్టుకొని తిరిగినట్టు నేరస్తులంతా నక్సలైట్లు అయిపోయారు. చెప్పండి గాడిదల్లారా, ప్రభుత్వానికి మీరు లొంగిపోయారా, లేక ప్రభుత్వం మీ దెబ్బకు లొంగిపోయిందా? చెప్పండి. నా లాఠీ లేచిందంటే మాట ఎందుకు తోసేస్తా బొక్కలో? లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తా ఉన్న ప్రభుత్వం మమ్మల్ని అవమానించడం చట్ట విరుద్ధం. విప్లవానికి జయంతి పలికే వాళ్ళంతా ఎటుపోయారో తెలియట్లేదు, విప్లవానికి వర్ధంతి పలికే వ్యధవులు మిగిలారు. విప్లవమ్మా, నడి బజార్లో నిన్ను కూలీ చేస్తున్నారమ్మా. ఆగండి, మీరు మాటి మాటికి లాంటి ఎత్తారంటే మరలా మీరు తుపాకీ పట్టాల్సి వస్తుంది. ఏం పడతా? అలాగే నువ్వేంద్రా, గడ్డం పెంచుకొని కళ్ళజోడు పెట్టుకున్నావు, నువ్వు నక్సలైట్వేనా? అయ్యి బాబాయ్, నేను నక్సలైట్లు కాదండి, అడవిలో అన్నలు దుప్పులు కొడతారని, ముందేళ్ళు కొడతారని బాగా వండుకు తినొచ్చని వెళ్ళానండి. కానీ అక్కడ పేగులు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు, నిద్ర లేదు, తిండి లేదు, ఇదే ఉద్యమం అంటే బాబు, అందుకే లొంగిపోయాను. అడ్డం తిరిగిన బిడ్డ తల్లి ప్రాణాలు తీసినట్టు నీలాంటి వాళ్ళు చారబట్టేరా, ఉద్యమం ఇట్టయింది. అది బాబాయ్, నన్ను కొట్టకండి, నేను నక్సలైట్ని కాదండి. ప్రతి నిత్యం నిరాశ నిష్ఠలతో బతుకుతున్న నాకు ఈ లొంగుబాటే ఒక మార్గంగా కనిపించి నా ముఖాన నేనే నక్సలైట్ ముద్ర వేసుకుని లొంగిపోయాను. సార్, నాకు ఉపాధన్నా కల్పించండి సార్, లేదా ఉరి తీయండి. నారాయణ. ఎస్ సార్. ఫోటోగ్రాఫర్ వచ్చాడా? వచ్చాడు సార్. లోపలికి రమ్మను. వెళ్ళిపోకు, లోపలికి వెళ్ళమ్మా. చూడమ్మా, ప్రభుత్వం మీకు ఇచ్చిన సొమ్ముతో వ్యాపారం చేసుకుని సమాజంలో బాధ్యత గల పౌరులుగా జీవిస్తారని ఆశిస్తున్నాను. ఏంటయ్యా చూస్తావు, ఈ ఫోటో పట్టుకునేది మనం, ఫోటోలకు పోజులు ఇచ్చేది వాడే, పేపర్లో వేయించుకునేది వాడే, ప్రమోషన్లు కొట్టేసేది వాడే. అవునరా. మన గూడెం బాక్కోరి నేను ప్రభుత్వానికి లొంగిపోయారయ్యా, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు పట్టుకొచ్చారయ్యా, పట్టుకొచ్చేసాను. ఏందయ్యా ఇదంతా, నన్ను గూడెంలోకి రాకుండా అడ్డుకట్టేశారు. ఏముందమ్మా, నువ్వు మా అమ్మవి, అంకాళమ్మవి, పోలేరమ్మ తల్లివి, మమ్మల్ని కాసుకోవటానికి పొలిమేరలోనే ఉండాలి కదమ్మా, అందుకే నీకు ఇక్కడ పూజలు చేయటానికి దడి కట్టేశాం. అన్నల్ని పట్టించిన చెల్లెలివి కదా, ఆడబొడుచు లాంఛనాలు ఎంత వచ్చినాయమ్మా. వాళ్ళని పట్టిస్తే 2 లక్షలు ఇచ్చారు. బిడ్డ, ఇన్నాళ్ళు వాళ్ళతో తిరిగేవు గందా, మరి వాళ్ళని పట్టించాలన్న మంచి ఆలోచన ఎట్టా వచ్చిందమ్మా? అందులో ఆచూకీ చెప్పలేదని పోలీసులు కొడుతున్నారు, వాళ్ళ బాధలు పడలేక ఆచూకీ చెబితే అందరు బాధేస్తున్నారు. మధ్యన మనం నజ్జు నజ్జు అయిపోతూ మన్య మాడి మసైపోతుంటే చూడలేక అందులో ఆచూకీ చెప్పేశానయ్యా, కలకాలం కూడా చల్లగా ఉండాలని, కొండలు పచ్చగా ఉండాలని ఈ పని చేశానయ్యా. అయ్యా, ఈ డబ్బుతో పోలీస్ కవాతులతో కూలిపోయిన మన గుడిసె వేయిస్తా, గూడెం మధ్యన గుడి కట్టిస్తా. ఓలమ్మో ఓలమ్మో, ఎంత గొప్ప పని చేశావు, ఇన్నాళ్ళు అన్నలతో తిరిగి మైలు పడిపోయిన నీ మైలు పోవాలంటే 3 దారాల గంగతో శుద్ధి చెయ్యాల. ఓ రాజన్న, చెన్నే నరసే, బిందెలతో గంగ ఎత్తుకురండిరా, తల్లిని శుద్ధి చెయ్యాల. రామ్, స్నానం చేయించి శుద్ధి చేయిస్తా. ఇది నీ దగ్గర నుంచి అయ్యా. ఓ రాజుగా, వీళ్ళని శుద్ధి చేయండి రా. పాపం పోయేదాకా పసుపు రాయండి. కళంక
మార్గం పోవడానికి కుంకుమ పెట్టండి. అమ్మవారికి దండలేసి దండాలు పెట్టండి, ధూపాలు వేయండి. ఇక పల్లకి సిద్ధం చేయండి. గూడెంలో గుడి కడతారన్న ఈ అమ్మవారికి మనం గుడి కడతాం. నువ్వయ్యా అంటే ఒక అమ్మకి అబ్బకి పుట్టిన పెద్దోడు తలదించుకోవాలి. రావణాసురుడి పేనం బొడ్డులో ఉందని చెప్పిన తమ్ముడు విభీషణుని ఏం చెయ్యాలి? పేనం తీయాలి. అది తేటాయుగం నాటి మాట. అక్క ఇంట్లో చేరి అక్క బిడ్డల్ని మట్టు పెట్టించిన శకుణ్ణి ఏం చెయ్యాలి? తల తీయాలి. అది ద్వాపరయుగం నాటి మాట. పాత యుగాలకి పాత చరిత్రకి పాడికట్టి కొత్త యుగానికి ఊపిరి పోస్తున్న అన్నల్ని నువ్వు పట్టించావు. అందుకు నిన్నేం చెయ్యాలి? పాడి కట్టాలి. అది ఈ యుగం మాట. దీనికోసమే తాత ఆ ఆఫీసర్ బాబు మేడలు మిద్దలు వదులుకొని అధికారాన్ని కాలదన్ని అడవిలో అడుగుపెట్టి అన్నయ్యాడు. అడవిలో ఆకులు మేసి చీకట్లో ముడుచుకుని పడుకున్న మనకి చీకటి కాదు, సూర్యుడు నాడని చాటి చెప్పే సూర్యుడిని పట్టిచ్చింది. దీన్ని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడికిప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా అన్నారు కదా. కానీ నీలాంటోళ్లను కొండాచార ప్రకారం పారివేటలో ప్రాణం తీయాలి. ఈ ఏట వీటు దాటి అడవి దాటిపోయావా? నీ పేరాలు నీకు లగ్గు, లేదా కొండదేవత పాదాల కాడ నీ తల వగ్గు. గొప్పదని భావించి నన్ను చంపడానికి సిద్ధపడ్డ నీకు నా ఎర్ర దండమయ్యా, నా ఎర్ర దండమయ్యా. అన్నా, అన్నా, మీకు చేసిన ద్రోహానికి నాకీ శిక్ష పడాల్సిందే.
గూడెలో గుడి కడదామని తెచ్చిన డబ్బుతో అమరులైన అన్నల జ్ఞాపకంతో స్తూపం కట్టండి అయ్యా, స్తూపం కట్టండి. అమ్మా, ఏంటా ఇది? ఒరే మస్తాను, అల్లూరి మిరపకాయ టపా వేస్తే తెల్లోడికి మంటెక్కింది, కానీ ఈ టపా ఏందిరా? ఇది అడవి దివిటీల టపా, ఎస్పీ గారికి ఇవ్వాల్సిందే. హెచ్చరిక, మిస్టర్ ఎస్పీ, మమ్మల్ని దెబ్బ కొట్టాలని విర్రవీగుతూ మా అన్నల గుర్తుగా కట్టించిన స్తూపాలను పడగొట్టించి మా మనోభావాలను దెబ్బకొట్టావు, మా కామ్రేడ్ కాంతిని దాచేశావు. మిస్టర్ విక్రమ్, 48 గంటల్లోగా నువ్వు పడగొట్టించిన స్తూపాలను నిర్మించకపోయినా, మా అన్న కాంతిని విడుదల చేయకపోయినా జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. ఇట్లు అడవి దివిటీలు సమాజానికి తోడుంటావని అడవుల్లో తోడేళ్లలా తిరిగే వీళ్ళు, పులుల్లా తిరిగే పోలీసులకు హెచ్చరిక. వీళ్ళ టపాకు తిరుగు టపా పంపాలా? కానిస్టేబుల్స్ ఆర్ నాట్ కవర్డ్స్, ఎస్పీస్ ఆర్ నాట్ స్టూపిడ్స్, రిడిక్యులస్. ఇంతవరకు మన క్రాంతిని కోర్టు కూడా అప్పగించలేదు. లాకప్లో చంపారో, ఎన్కౌంటర్ లో కాల్చారో, మరి ఎక్కడైనా దాచారో ఆచూకు కూడా తెలియనివ్వటం లేదు. మన సోదరుణ్ణి, మన సహచరుణ్ణి మనం విడిపించుకోలేకపోతే మన ఉద్యమమే తలదించుకోవాల్సి వస్తుంది. మన అన్నని విడిపించుకోవడానికి మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. అందుకేం చేయాలో చెప్పన్నా. ఎక్కడున్నాడు, అడ్రస్ తెలియకుండా ఎలా రక్షించుకోగలం? మనం అడ్రస్ తెలుసుకునే లోపు మన సోదరుని అడ్రస్ లేకుండా చేస్తారు వాళ్ళు. అందుకు ఒకటే మార్గం. ఏంటన్నా? పాలస్తీనా కమాండోస్ వాళ్ళ డిమాండ్ సాధించుకోవడం కోసం ఆ ప్రభుత్వాధికారిని కిడ్నాప్ చేశారు. ఆ మార్గాన్ని మనం ఎన్నుకుందాం. అన్నా, పులిని బోన్లో పెట్టమను, సింహాన్ని నరికేయమను మేము సిద్ధమే. కానీ ఇలాంటి కిడ్నాప్లు చేయటం వల్ల రేపు ప్రజలకు మనం రాక్షసులుగా కనపడతామే కానీ రక్షకులుగా కనపడం. ఆలోచించన్న, గాంధీజీ సత్యాగ్రహం చేస్తే దేశంలో ఆలోచన పెరిగింది. ఆయన్ను జైల్లో పెట్టినప్పుడు దేశంలో అలజడి రేగింది. ఆయన్ని హత్య చేసినప్పుడు దేశం అంతా విషాదంలో మునిగింది. అదే కాసిన ఉరిదీసినప్పుడు సంచలనం కాదు కదా, చలనం కూడా లేదు. అందుకే ఒక దుర్మార్గమైన ప్రజాప్రతినిధిని మనం అబ్జెక్షన్ చేద్దాం. ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేద్దామన్నా? ఇంకెవరు? అభివృద్ధి నిరోధకుడై గిరిజనులను దోచుకు తింటూ ప్రజా నాయకుడిగా చలామణి అవుతున్న ఆ ఎమ్మెల్యే గున్నాథని పట్టుకుని తీసుకువద్దాం. మన క్రాంతిని విడిపించుదాం. పదండి. ఎమ్మెల్యే బాబు, ఎవరో పోయి చూడు. ఎవరు? ఏమిటి కొండారెడ్డి, ఇప్పుడు వచ్చావు? ఎమ్మెల్యే బాబుని అన్నలు తీసుకురమ్మన్నారమ్మా. ఉండు, ఉన్నారా లేదో చూసి చెప్తాను. ఏమండి అన్నలు పిలుస్తున్నారంటే కొండారెడ్డి గౌరవం పేరు. లేని చెప్పు. ఆయన అసెంబ్లీ పని మీద హైదరాబాద్ వెళ్ళారు. అలాగే అమ్మా. హైదరాబాద్ వెళ్ళాను కానీ హడావుల్లో దొడ్డు తలుపు వేయడం మర్చిపోయావు. పద పద ముందు ఎక్కడికో చెబుతాం. దండం పెడతాను, ఆయన ఏం చేయకండి, ఆయన తీసుకెళ్ళకండి. మీరు కేకలు వేసినంత మాత్రాన మా పని ఆగదు. మా పని పూర్తయిందాక మీ భర్త గారిని మాతో పంపండి. పని అయిన వెంటనే ఆయన మీ ముందు ఉంటాడు. అదనుకున్నాను గారు. నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు రావాలి? ఎరకు ఎరా కోర కోరా మా పాలసీ. కనిపించకుండా పోయిన మా కామ్రేడ్ అడ్రస్ తెలిసేదాకా నీ అడ్రస్ ప్రభుత్వానికి తెలియదు. పద. ఆగండి,
మీరు ఆడే పులి చదువులో నా దేవుని మేకని చేసి బలి చేయడానికే మీరు తీసుకెళ్తుంది. చూడమ్మా, మేము బలవడానికి సిద్ధపడ్డ వాళ్ళమే గాని నలబళ్ళు కోరే రాష్ట్రం కాదమ్మా. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మా అన్నను మీ అన్న హోంమంత్రి మాకు అప్పగిస్తే మీ ఆయనకు ఏమీ కాదు. ముక్కోటి దేవతలకు ముప్పొద్దులో మొక్కుతున్నాను నేను సుమంగళిగా వెళ్ళిపోవాలని. నా తాడు తెంపేస్తారా? నా బొట్టు చెడిపేస్తారా? రేపొద్దున బొట్టు పెట్టుకోమంటావో వద్దంటావో చెప్పన్నా. నన్ను సుమంగళిగా ఉండమని ఈ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పన్నా. నీ దేవుళ్ళ మీద నాకు నమ్మకం లేకపోయినా నీ కన్నీటి బొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను, మా క్రాంతిని మీ ప్రభుత్వం అప్పగిస్తే నీ భర్త ఏమీ కాదు. పార్వతి, అన్నయ్య నువ్వు అర్జెంటుగా వాళ్ళ మనిషిని వాళ్ళకి అప్పగించేస్తే. నువ్వు ముందు కూకోయే, నువ్వు కూకోబెట్టే. చూడు చెల్లెమ్మా, ఆ నక్సలైట్ వాడు ఎక్కడున్నాడో నిజంగా నాకేటి తెలదే. అన్నయ్య బావ మరిది బతక కోరతాడంటారు, నీ బావ బతకడం నీకు ఇష్టం లేదా? నా తాడి బొట్టు తెంపేస్తావా? తోడబుట్టుందని బొట్టు చెడిపేస్తావా? చెప్పన్నయ్య చెప్పు. నీతోడే తల్లితోడు మన దేవుడి కుట్లో ఉండే దేవుళ్ళ అందరి మీద ఒట్టేసి మన తవేతి. ఇలా ఏడు కొండలు ఫోటో ఒట్టుకురా, ఒట్టేసేస్తాను. చాలే ఊరుకోండి, ఇప్పటికే నా బిడ్డ నక్సలైట్ చంపేశారు, అన్నయ్యనైనా రక్షించండి. నువ్వు పదవులకు ఊరుకోయే, ఆ నక్సలైట్ వాడు నిజంగా ఎక్కడ ఉన్నాడో ఏటో శక్తి ప్రమాదకంగా నాకేటైతే అవదంటే నన్ను నమ్మలేట్లా మీరు. పిచ్చి పార్వతి, నీకు నగ్న సత్యం చెప్తే నిరుకోయే, ఉద్యమాలు ఉద్యమాలను ఊపిరిగా పోరాడుతున్న ఈళ్ళు వాళ్ళ మనిషి కోసం మనవాళ్ళు ఎత్తుకుపోనారే గాని మన బావగారి ప్రాణాలు తీసేసి పెజల్లో వాళ్ళు దోషులుగా నిలబడలేరే. ఇది వాళ్ళ సిద్ధాంతానికి విరుద్ధం. మన సోదరుని ప్రాణం కోసం వీడిని బందీగా తెచ్చాం. నిన్న రేపైంది, రేపు ఏలుండయింది, ఎంతకాలం నిరీక్షణ. మనం ప్రభుత్వానికి ఇచ్చిన గడువు గడిచిపోయింది, కానీ అటు నుంచి స్పందన లేదు. రిప్లై కార్డు వేసినాం, రిప్లై రాలేదని నా చీటి చింపుతో రాయింది. ఇక మనకు మిగిలింది ఒక్కటే మార్గం, వీడి తలకాయలు హోమ్ మినిస్టర్కు ఎర్ర పార్సల్లో పంపిద్దాం. పల్లవారిని ఈ పెద్దల గుండెల్లోంచి కారే రక్తంతో వీళ్ళ రాజదర్బారులు అరాచక రాజకీయాలు ఎర్రబడాలి. నేనేమన్నా ఎర్రపెయింట్ డ్రమ్ములు అనుకున్న రాయింది, నా రక్తం అంతా కాల్చినా అరగజం ఎర్రబడదు. ఇంత పెద్ద దేశం ఎర్రబడ నీకు నేనే దొరికినానా? నీకు ఎర్రదండం పెడతా అన్నలు నన్ను ఎడుగుండ్రి. ముసగొట్టిన మాట నిజమే, కానీ బురద పాముని భయ్యా, అసలు తాసు ఆ హోమ్ మినిస్టరు మసాలగాడు. త్రాచుపాము వాడైనా వాడిని ఆడించే నాదస్వరాలు నువ్వు. నీకు చరమగీతం పాడితే వాడికి మేలుకలు పోతుంది. ఇంకో అరగంట తరువాత ఆకాశవాణి ఆఖరి తీర్పు చెప్పబోతుంది. నక్సలైట్లు మన గురునాథాన్ని ఎత్తుకుపోయారు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇప్పుడు ఏం చేద్దాం? మీ చేతుల్లో ఉన్న నక్సలైట్లను అప్పగించి ఎమ్మెల్యే గురునాథాన్ని విడిపించకపోతే నక్సలైట్ ఉద్యమే కాదు ప్రజా ఉద్యమే పుట్టుకొస్తుందని పల్లగుద్ది మరీ చెప్తున్నాను. చెయ్యొట్టుకుంటే రాలేదు గానీ చీకట్లో కానుకోటేటట్టు నీలా చూడే. అసలోడు మన దగ్గర ఉంటే ఈ గొడవ అంతా ఎందుకంట? అసలోడు మన దగ్గర లేనప్పుడు, మనోడిని విడిపించుకునే దమ్ములు లేనప్పుడు అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టినట్టు? ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ సమస్యకు రాజకీయపు రంగు పొలవడం మంచిది కాదు. మీ అఖిలపక్ష సమావేశాలతో, పౌర హక్కుల సంఘాలతో వాళ్ళని రెచ్చగొడుతున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మనకు ఆ క్రాంతి ఆచూకీ కూడా తెలియకుండా ఉంటే మన అధీనంలో ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తున్నారు. వాళ్ళు రెచ్చిపోయి బందీని చంపితే హంతకులు వాళ్ళెవరు సార్? మనం అవుతాం. దయచేసి సమావేశాలకు స్వస్తి పలకండి ప్లీజ్. క్రాంతి ఆచూకీ కూడా తెలియదని వెంటనే రేడియోలో తెలియపరచండి. నక్సలైట్ల బందీగా ఉన్న ఎమ్మెల్యే గురునాథం కిడ్నాప్ విషయంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో క్రాంతిని తమ పోలీసులు అరెస్టే చేయలేదని, ఆచూకీయే తెలియని వ్యక్తిని నక్సలైట్లకు ఎలా అప్పగించగలమని హోంమంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వం మన హెచ్చరికను ఖాతరు చేయకుండా, ఇతర ప్రాణాల గురించి కూడా పట్టించుకోకుండా స్తబ్దతగా ఉండిపోయింది. ఇప్పుడు జాలిపడి వీళ్ళని వదిలిపెడితే
మన ఉద్యమమే నీరు గారిపోతుంది. ఇలాంటి ఈ ప్రభుత్వానికి రోజుకో గురునాథం తలకాయ టబాలో పంపాల్సిందే. నలుగురిలో మా డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావంటే
నడి బజార్లో నీ పెళ్ళం చీరలు ఇప్పుకున్నట్టే. ఇకేమన్నా పిచ్చెక్కిందా మచ్చెక్కిందా మా పరువు తీయడానికి? కల్లోలిత ప్రాంతంగా ప్రకటించేది నువ్వే, ఆదర్శ జిల్లాను చేస్తాననేది నువ్వే, శాంతి భద్రతలను కాపాడమని మమ్మల్ని అడవుల్లోకి పంపేది నువ్వే, తలాతోక తెలియనోడికి తుపాకులు ఇచ్చేది నువ్వే, 32 పళ్ళ మధ్య తెలివిగా తప్పించుకు తిరిగే నాలుకలాంటివిరా నువ్వు. పళ్ళున్నాయని జంతువుల్లోను రెక్కలున్నాయని పక్షుల్లోను కలిసి గబ్బిలో చేసిన నీది. దించా తుపాకీ, డిపార్ట్మెంట్ అధినేత మీద తుపాకీ ఎత్తుతావా? ఆ తుపాకీ దించడం కాదు, మీ చుట్టూ ఎన్ని తుపాకీలు గురిపెట్టున్నాయో చూడండి. నక్సలైట్ నడచడం కోసం పిల్లా బిడ్డలను దూరం చేసుకుని అడవుల పాలైన మనిషిని, మీ డిపార్ట్మెంట్ మనిషిని చెప్పు తీసి కొడుతుంటే ఎదురు తిరగాల్సిన నీవు వాడు కుమ్ము కళ్యాణికి వచ్చావా? మర్యాదగా ఈ ప్రజలందరి ముందు మా సోదరుడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, లేదా ఒక్క గుండు కాదు కొన్ని వందల గుళ్ళు వాడి గుండెల్లో దిగుతాయి. మేం 3 లెక్క పెట్టేలోగా మా సోదరుడి కాళ్ళ మీద పడాలి. 1, 2. This is gross insubordination. క్రమశిక్షణ రాహిత్యం. ఇవాళ మీ ప్రవర్తన చూశాక బందిపోట్లు నక్సలైట్లే కాదు, బజారు కుక్కలు కూడా మిమ్మల్ని లెక్క చేయవు. దించరా తుపాకులు. సార్, మనసున్న మంచి ఆఫీసర్గా మిమ్మల్ని గౌరవిస్తున్నాం మేము, కానీ మీ మాట కూడా కాదనాల్సి వస్తుంది అనుకోలేదు. నా మాట వినరా? మీ మాట మీద మాకు గౌరవం ఉన్నా మా మనసులో మా మాట వినటం లేదండి. గడిచిపోతున్నాయి క్షణాలు, చెప్పమనండి. అదే మీ నిర్ణయం అయితే నేను 3 లెక్క పెట్టేలోగా మీరు తుపాకీలు దించకపోతే ఈ తుపాకీతో నేను కాల్చుకుంటాను. 1, 2, 3. సార్, మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరడం అందరికీ మంచిది. ఓకే, అలాగే. భాయిజీ, అయ్యే కమాన్. నమస్తే 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 అమ్మా నమస్తే. నాకు తెలిసి ఎలా వెళ్ళాలో, నోరు మూసుకొని కూర్చు. గట్టిగా మాట్లాడారో బాంబు పేలుతుంది. చెప్పరా మా క్రాంతి ఎక్కడున్నాడో. నాకు ఏకే తెలదు. తెలీదు తెలదు. 24 మా క్రాంతి ఎక్కడున్నాడో నువ్వు చెప్పకపోతే ఏడు చేస్తాడో నాకు తెలుసు. కానీ బాబులు, సరిగ్గా 24 అయిన తర్వాత నా బర్త్డే. ఆ పార్టీకి సెంటర్ నుండి ప్రైమ్ మినిస్టర్, స్టేట్ నుండి చీఫ్ మినిస్టర్, ఓల్ ఇండియా ఇండియా అంతా మన బంగ్లాలోనే ఉంటాయి.
ఉండాలి. బాబు నన్ను ఒక్కరా అన్నారు, మీ పుణ్యం ఉంటుంది నన్ను ఒక్కరా. మా క్రాంతి ఎక్కడున్నాడో చెప్పకపోతే కేకులు కొయ్యాల్సిన నీ చేతులు చీఫ్ మినిస్టర్ కి కానుగ్గా వెళతాయి. ప్రభుత్వ రహస్యాలు ఏ బయటెట్టమని అందరూ రాజ్యాంగం మీద ప్రమాణకం చేస్తే నేను మా నాయకుడు పాదాలం మీద ప్రమాణకం చేసేసినాను. ఇప్పుడు ఇదేలా బయటెట్టేది? క్రాంతి ఎక్కడున్నాడో చెప్పకుండా నగరాలకు పోయావో కాల్చేస్తాను. చెప్పేస్తాను కాదేటి. వెంటనే మిస్ అయిన పుత్రం రాయి, మా క్రాంతిని ఇక్కడ పంపించమని. ఏమిటి ఎస్పీ గారు, క్రాంతి ఆచూకీ మీకు నిజంగా తెలుసా? మీ మౌనం ఒక ప్రాణాన్ని తీస్తుంది. ఏం మాట్లాడరే? చెబుతాను, అతని ఆచూకీ కాదు, అతను నా అధీనంలోనే ఉన్నాడని కూడా చెబుతాను. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు నాకు? క్రాంతి ఆచూకీ బయటికి రానివ్వద్దని హోమ్ మినిస్టర్ గారే చెప్పారు. బాస్టర్డ్, మొదటి నుంచి వాడు ఇలాంటి యథోపనులే చేస్తున్నాడు. వాడు నాకు పెద్ద హెడేక్ అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, క్రాంతిని విడుదల చేసి వాళ్లకు అప్పగించి మన హోమ్ మినిస్టర్ని తీసుకురండి. ఎలా అప్పగించమంటారండి? ఇంతవరకు అతను ఆచూకీయే కాదు, అతను ఎవరో కూడా మాకు తెలియదని ప్రకటనలు ఇచ్చాం మనం. ఈ రోజు అతను ఆచూకీ చెప్పి మన నాలుకలు తగ్గోసుకుంటావా? ప్రభుత్వం ప్రజల ముందు పీక తగ్గోసుకుంటుందా, తల కొరిగించుకుంటుందా? రక్షక పట్లు అని చెప్పుకునే మేము పక్షక సమూహాన్ని బట్టబయలు చేయమంటారా? చెప్పండి. అవన్నీ ఇప్పుడు అనవసరం. ముందు ఆ బాబుని తీసుకెళ్లి వాళ్ళకు అప్పగించండి. నో సార్, నేను అప్పగించను. అవతల మన మనిషి ప్రాణాలు పోతాయి. అది అర్థం కావడం లేదా మీకు? నేను చెప్పింది చెయ్యమని ఆదేశిస్తున్నా. మీ ఆదేశాలు, ఉపదేశాలు, ఆర్డర్ పేరుతో మీరు ఇచ్చే డిజార్డర్లు మాకేమీ అర్థం కావడం లేదండి. పాలసీ ప్రకారం పోయే మా పోలీసులకు గుండెకోతగా తయారైనా మీ పాలసీ ఏమిటో చెప్పండి. ఇప్పుడు వీడిని వదిలిపెడితే రేపు 10 మంది మండలాధీశులు, 100 మంది సర్పంచులు, వేలాది ప్రజలు, చివరికి ప్రభుత్వమే బందీ అవుతుందండి. ఇలా అప్పగించుకుంటూ పోతే మన బ్రతుకుల్ని, మన బాధ్యతల్ని, చివరికి మన మనస్సుల్ని విప్లవకారులకి, కారు దొంగలకి, దోపిడీదారులకు అప్పగించాల్సి వస్తుంది. చట్టాన్ని చుట్టాలకు అప్పగించడానికి కాదండి, మా డిపార్ట్మెంట్ ఉంది. ఇద్దరిలో ఎవరు మీ బంధువు కాదనేగా మీరు ఇలా మాట్లాడింది? కాదు. నక్సలైట్స్ కు బందీగా ఉన్నవాడు మీ చుట్టం, బందీఖానాలో ఉన్నవాడు నా కొడుకు. He's my son. My only son. బిడ్డ కోసం పిచ్చిదల్లా. ఏమండి బాబు ఆచూకీ ఏమైనా తెలిసిందా అంటూ నా భార్య విలవిల్లాడుతుంటే తెలిసి కూడా నా డ్యూటీ కోసం తెలియదన్నారు. సార్, బంధానికి బందిపోట్లకి మధ్య మీరు బేరసారాలు పెడితే నా కొడుకునైనా వదులుకుంటాను, కానీ చట్టాన్ని చట్టుబండలు చేయను. చట్టం మీద మీకున్న గౌరవానికి నా జోహార్. పేరు తెగిపోయినా సరే బిడ్డను అప్పగించననే మీ పట్టుదలకు నా అభినందనలు. కానీ ఇలాంటి విషయాల్లో కాస్త పట్టు విడుపు ఉండాలి. ఇప్పుడు మీ అబ్బాయిని కాదు, క్రాంతనే విప్లవకారుణ్ణి వదిలేయి. రెండు ప్రాణాలు దక్కుతాయి, మేమందరం సంతోషిస్తాం. బాబును చూడాలని ఆ తల్లి కోరిక కూడా తీరుతుంది. ఆజ్ఞాపించే స్థాయిలో ఉన్నా కూడా నిన్ను అభ్యర్థిస్తున్నాను. ఎస్ సార్.
కూల్డ్రింక్ తీసుకో బాబు. కూల్ చేయాల్సిన అవసరం లేదు. కమ్ టు ది పాయింట్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ కథసిస్ సేక్. దిస్ ఫేస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యువర్ కథసిస్. కమ్ టు ది పాయింట్. ఇంతకు నువ్వు నాతో చెప్పుకునేదేమిటి? చెవులున్నా వినలేని, కళ్ళున్నా చూడలేని మీ ప్రభుత్వానికి నగ్న సత్యాలు చెప్పాలని. కుళ్ళిపోయిన వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన నా మొహం మీకు చూపిద్దామని. అసలు నేనెందుకు నక్సలైట్ అయ్యానో మీరు తెలుసుకుంటారని. జాతి కోసం జీవితాన్ని పంచమని మా నాన్న చెప్పారు. అన్నీ ఉన్నవాళ్లకంటే ఏమీ లేని వాళ్ళని ఆదుకోమ్మని మా అమ్మ చెప్పింది. కొండారెడ్డి లాంటి గిరిజనులతో పచ్చగా ఉన్న అడవుల్లో హోమ్ మినిస్టర్ కొడుకు ఎమ్మెల్యే గురునాథం చిచ్చు పెట్టడాన్ని అధికారిగా నేను సహించలేకపోయాను. గిరిజనుల భూముల్ని గిరిజనులకే అప్పగించాలనుకున్నానే కాని పొంచి ఉన్న రాజకీయ తోడల నుంచి తప్పించుకోలేకపోయాను. మీ న్యాయస్థానం నిర్దోషినైన నన్ను దోషిని చేసింది. మీ ప్రభుత్వ యంత్రాంగం నన్ను నక్సలైటుని చేసింది. మీ చిత్ర రాజకీయం మాకి గతి పట్టించింది. మీ పోలీస్ ఫోర్స్ నాకు రూపాన్నిచ్చింది. దొంగలంజే కొడుకుల సలే మసలే ఈ దుర్తలోకంలో ఇమడలేక నేను నక్సలైట్ అయ్యాను. ఈ భూతల నరకాన్ని నేను స్వర్గధామం చేస్తాను. I shall make this mortable world as veritable paradise. You see, తెల్లవాడు ఆ రోజు మమ్మల్ని బందిపోట్లన్నా, నల్లవాడు నేడు నరహంతకులన్నా, ఎల్లవారు రేపు మమ్మల్ని వేగు చుక్కలంటారు. నీ బాధ నాకు అర్థమైంది బాబు. వ్యక్తుల వల్ల జరిగిన లోపాలకు వ్యవస్థను తిట్టడం మంచిది కాదు. ఏ వ్యవస్థలోనైనా అందరికీ అనుకున్నవన్నీ జరగవు. అందుకని జరుగుబాటు లేనివాడల్లా తిరుగుబాటు చేయడం దేశానికి శ్రేయస్కరం కాదు. నాకు జరుగుబాటు లేక కాదు, నేను తిరుగుబాటు చేసింది. ఈ కుళ్ళిన వ్యవస్థ మీద అసహ్యం వేసి. నీ అసంతృప్తిని విన్నాను బాబు. ఆలస్యం అవుతుంది, వెళ్ళు. నో నో నో, మీరు చెప్పే ఉపదేశాలు నాకు అనవసరం. నేను చెప్పే షరతులకు మీ ఆమోదాన్ని వ్రాతపూర్వకంగా ఇస్తేనే వెళతాను. ఏమిటవి? గిరిజనులకు న్యాయం జరిగే 170 చట్టాన్ని ఖచ్చితంగా అమలు జరపాలి. అన్యాయంగా టాడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టిన వాళ్ళని వెంటనే విడుదల చేయించాలి. ఎన్కౌంటర్లు ఆపాలి. పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలి. భూ కబ్జాదారులకు వంతపాడే ఈ భజ గోవింద లాంటి ఆఫీసర్లను సత్రం చేయాలి. ఎదురు కాల్పుల మీద, వ్యక్తుల అదృశ్యం మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి బాధ్యులైన అధికారులను శిక్షించాలి. సభలు, సమావేశాలు, ప్రజా కార్యక్రమాలు చేయటం కోసం మాకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. నీ డిమాండ్స్ అన్ని సమంజసంగానే ఉన్నాయి. వాటిని తప్పకుండా పరిశీలించి అమలు జరుపుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టైం కావస్తాం విక్రమ్. క్రాంతిని తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పగించి మన హోమ్ మినిస్టర్ గారిని జాగ్రత్తగా తీసుకురా. ఎస్ సార్. లే బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. క్రాంతిని చూడటానికి వాళ్ళ అమ్మగారు వచ్చారు, రమ్మంటారా? రమ్మను. ఓకే సార్. బాబు, నీకంతో నా గుండెల్లో నువ్వు నా బాబు అనే చెప్తుందిరా. కానీ కడుపు చించగన కింద నాకు నీ మొక్కు మొక్కు తెలియడం లేదురా. రాత్రి మార్కెట్ ఎవరి పనిచేసింది బాబు? చెప్పతోనే పెట్టిన శాపం పలిస్తుందిరా. వాడి వంశం సర్వం నాశనమైపోతుంది. నీ వంటిపై చెయ్యి వేసిన వాడి చేతులు తిరిగిపోతాయి. వాడి పెళ్ళ తాళి తిరిగిపోతుంది. ఎవరు ఆ దుర్మార్గుడు చెప్పరా? చెప్పు. వాడి రక్తం తాగుతాను.
ఏమండి మీకన్నీ తెలుసా? తెలిసి తెలిసే కన్న కొడుకు చిత్రయోధుల పాలవుతుంటే చూస్తూ ఊరుకున్నారా? అరాచకాలు అక్రమాలు చూస్తూ ఊరుకోలేదు కనుకనే నేను చేయాల్సిన పని చేస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ ఇది. ఏ డ్యూటీ మీరు చేశారని డ్యూటీ గురించి మాట్లాడుతున్నారండి? దొంగో దొర మీ చేతికి చిక్కితే కోర్టుకు హాజరుపరచడం మీ డ్యూటీ కదా. కన్న కొడుకుని కసాయ వాడికంటే హీనంగా హింసిస్తూ కట్టుకున్న దానికి కళ్ళబొల్ల కాలు చెప్పడమేనా మీ డ్యూటీ? వాడిని కన్నది నేను ఒక్కదన్నే కదండి, దానిలో భాగం మీకు ఉంది. మీకు మమతల డ్యూటీ లేదు, మమకారాల డ్యూటీ లేదు, ఒక్క కాకి డ్యూటీ మాత్రమే ఉంది. ఈ కాకి బట్టలతో చల్లగా ఉన్న మన సోదరుణ్ణి సర్వనాశనం చేశారండి. అమ్మా, బాధపడటానికి ఇది సమయం కాదు. ఈ బిడ్డను వాళ్ళకి అప్పగిస్తే ఇక్కడ ఇతని ప్రాణాలు అక్కడ అతని ప్రాణాలు తగ్గుతాయి. బాబుని వెళ్ళని అమ్మా, పద బాబు. వెళ్ళిపోతావా? కడుపులో పెరుగుతూ నువ్వు తన్నిన తన్నులు ఆనందంగా ఓర్చుకున్నాను. ఇప్పుడు ఎదిగి నా గుండెల మీద తన్నుతుంటే నేను ఓర్చుకోలేను. బాబు వెళ్ళొద్దురా, నన్ను విడిచిపెట్టి వెళ్ళదురా బాబు. అమ్మా, పిండంగా ఉన్నప్పుడు తెలియక నా కాలు తగిలిందేమో, తెలిసి తెలిసి భరతమాత గుండెల మీద నేను తన్నలేనమ్మా. భరతమాత రక్తాన్ని తాగి కండల్ని తినే రాక్షస మొక్కను అంతం చేయడానికి మేము కొంతమందిని బలి తీసుకోక తప్పదు. మేము బలవక తప్పదు. నన్ను వెళ్ళరాని అమ్మా, నన్ను వెళ్ళరాని. నక్సలైట్ తమ ఆధీనంలోనే ఉన్నట్టు యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆఫీసర్ విక్రమ్ అంగీకరించారు. నక్సలైట్ల ఒప్పందం మేరకు పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీ బాలకన్నయ్య మధ్యవర్తిత్వంలో వారు కోరిన ప్రదేశానికి గడువు లోపల క్రాంతిని అప్పగించగలమని, ఈలోగా హోంమంత్రికి ఎటువంటి హాని తలపెట్టరాదని నక్సలైట్లకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అదేటల్లో ఇంకా అలా ఉండిపోయారు. రండి, నన్ను తోలుకుపోయిన బంగారం. ఆగండి ఆగండి చైతన్య. మళ్ళీ ఇదేటరా అన్నలో, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఇట్లా బాబులు. సైలెంట్ గా ఉండండి. మా పొలాన్ని మాకిప్పించావు, పడగొట్టిన స్తూపాన్ని ఆళ్ల చేతనే కట్టించావు. కానీ నిన్ను చూస్తూ ఉంటే నా గుండె తరక్కుపోతోంది. అన్నా, నువ్వు మళ్ళీ మాకు దక్కావు, అదే మాకు కొండంత బలం. కొండంత బలం అన్నా. మా అన్నం తీసుకునే ఎస్పీ బాబు బాలకన్నయ్య తప్ప మీ పోలీస్ పటాలం ఈ లొద్ది దాటకూడదని మా అన్నలు మీతో చెప్పమన్నారు. మీ హోమ్ మినిటర్ని బాలకన్నయ్యతో పంపిస్తామన్నారు. Okay.
చెప్పడానికి వీలేదు. ఇది నా డ్యూటీ. ఏకై నీ డ్యూటీ. రక్తాలు కరక కన్నీళ్ళు ఎందుకు నాన్న? కాలి బూడిదైపోయాక ఆ బూడిద మీద నీళ్లు చల్లటానిక ఫైర్ ఇంజిన్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేశావని పెంచుకున్నట్టు నా చావుకు కన్నీళ్లు పెట్టుకొని తండ్రిగా నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా నాన్న? సమాజాన్ని పీల్చి పిప్పి చేసుకుని తింటున్న ఆ దుష్టాంగాన్ని, అదే మీ హోమ్ మినిస్టర్ని ఖండించి శేషాంగాన్ని, అంటే ఈ సమాజాన్ని రక్షించగలవా? అయితే వెళ్ళు. ఇదే సావు పుట్టుకల పొలి మేరల్లో నేను వేసే ఆఖరి కేక. నేనిప్పుడు ఎస్పీది కాదురా. ఎస్పీగా ఉన్నంత కాలం నువ్వెన్ని విధవ పనులు చేసినా నీకు విధేయుడై ఉన్నాను. నా నెత్తి మీద మూడు సింహాలని గౌరవించి ఆ గౌరవాన్ని నువ్వే తీసేశావు. నా నెత్తి మీద టోపీ నువ్వే తీసేశావు. ఇప్పుడు నేను నువ్వనుకుంటేనే ఎస్పీని కాదు, నీ చేతులతో కాల్చి చంపబడ్డ కాంతి కళ్ళ తండ్రి విక్రమని. Come on.
కాకి బట్టల కర్తవ్యం తీర్చి కట్టుకున్న ఆలిను దుటి బొట్టు నేల కూల్చి శవాలుగా మారిన ఓ జవానులారా అందుకోండి అందుకోండి కన్నీటి విడ్కోలు అందుకోండి అందుకోండి కడసారి వందనాలు తల్లి గుండె కోత సాక్షిగా ప్రజల కొరకు పసిడి బ్రతుకు బలి దేశే దీక్షగా అనాథలకు అన్నలైన అమరవీరులారా అందుకోండి అందుకోండి అరుణ వందనం అందుకోండి తగులుతున్న రుధిర చందనం కొండన్నా బాబో ఈ శవాలకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయి అలాగే బాబు చేస్తాను